విశాఖలో నవవధువు సృజన మృతదేహానికి పోస్టు మార్టం పూర్తయింది. ఆమె మృతిపై నిన్నటి నుంచి తెలుగునాట అనేక అనుమానాలు రేకెత్తుతోన్న సంగతి తెలిసిందే. సృజన హ్యాండ్ బ్యాగ్ లో గన్నీరు పప్పు ఉండటంతో ఆత్మహత్య చేసుకుందని అనుమానం వ్యక్తమైంది. అయితే కుటుంబ సభ్యులు ఆ ప్రచారాన్ని ఖండించారు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం సృజనకు లేదని, ఆమెతో పాటు ఇరు కుటుంబ సభ్యుల పరస్పర అంగీకారంతోనే పెళ్లి కుదుర్చుకున్నట్లుగా చెప్తున్నారు. సృజనను చికిత్స నిమిత్తం మొదట చేర్పించిన ఆసుపత్రి వైద్యులు ఆమె గుర్తు తెలియని విషం తీసుకోవడం వల్ల చనిపోయిందని నివేదికిచ్చారు. దీంతో పోస్టు మార్టంలో ఏం తేలబోతోంది అనే దానిపై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు సృజన మరణానికి సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సృజన మొబైల్ కోసం పోలీసులు తల్లిదండ్రుల్ని కోరారు. అయితే మొబైల్ ను ఆలస్యంగా పోలీసులకు సృజన కుటుంబ సభ్యులు ఇచ్చినట్లుగా సమాచారం. అయితే అందులో చాటింగ్స్, ఫోన్ కాల్స్ సమాచారం డిలీట్ చేసింది. ఈ ఫోన్ లో మిస్డ్ కాల్స్ లిస్ట్ మాత్రమే ఉండటంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సృజన ఫోన్ లో ఉన్న సమాచారాన్ని సేకరించేందుకు టెక్ నిపుణుల్ని సంప్రదించారు పోలీసులు. కాగా నాగోతు శివాజీ సృజనలకు పెద్దలు పెళ్లి నిర్ణయం బుధవారం రాత్రి 7 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి ఈ జంట ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా జరుపుకున్నారు. అంతలోనే ఈ దారుణం జరగడంతో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. వధువు సృజన మృతదేహం నుంచి నమూనాల్ని కూడా తీసి పరీక్షల కోసం పంపారు. ఆరోగ్య కారణాలతో వధువు తీసుకున్న మాత్రలేవైనా వికటించాయా అనే కోణంలో కూడా వైద్యులు పరీక్షిస్తున్నారు. పెళ్లి పనుల్లో కూడా సృజన బిజీగా ఉందని బంధువులు అంటున్నారు. మరోవైపు పెళ్లి రోజున కూడా ఆమె ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపిన క్షణాల్ని కుటుంబ సభ్యులు గుర్తు చేసుకుంటున్నారు. అంతకుముందు బుధవారం ఉదయం పెళ్లి కుమార్తె సృజనకు కడుపు నొప్పి రావడంతో ఆమెను విశాఖలో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు. సృజనను పరిశీలించిన డాక్టర్లు టాబ్లెట్లు, ఫ్లూయిడ్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడు కూడా సృజన ఆరోగ్యంగానే ఉందని, కాసేపట్లో మాంగళ్య ధారణ జరగాల్సి ఉండగా ఆమె అస్వస్థతకు గురైంది. జీలకర్ర బెల్లం పెడుతోండగా సృజన పెళ్లి పీటలపైనే కుప్పకూలింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సృజన కన్నుమూసింది. డాక్టర్స్ వెల్లడించిన అంశాలపై విచారణ చేస్తున్నామని పోలీసులు అంటున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ.